welcome to Naveena Vlogs. So, ఈ రోజు నేను యాక్చువల్గా విజయవాడలో ఉన్నాను ఒక ఈవెంట్ పర్పస్లో విజయవాడ వచ్చాను అయితే మీరందరూ నన్ను హోమ్ టూర్ అని చంపేస్తున్నారు నాదేమో ఇంకా ఇంటీరియర్ వర్క్సే అవ్వట్లేదు ఎక్కడ దొరుకుతాయి ఇంటీరియర్స్ ఎక్కడ దొరుకుతాయి ఫర్నిచర్ అనే వేటలో ఉన్నానమాట విజయవాడ అని కూడా వదలలేదు ఇక రాగానే నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు విఎస్ ఇన్ఫ్రా ఇంటీరియర్స్లో చాలా బాగుంటాయి ఇంటీరియర్స్ యాక్చువల్లీ చాలా లేటెస్ట్గా కొత్త టెక్నాలజీతో చాలా యూనిక్గా ఇంతవరకు ఎక్కడా లేని విధంగా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ సూపర్ ఇంటీరియర్స్ ఉంటాయని నాకు తెలియదు ఎలా ఉండబోతున్నాయో మీతో పాటు నేను కూడా తెలుసుకోబోతున్నాను ఎలా ఉంటాయి మన కొత్త డిజైన్స్ ఏం రావచ్చు అనేది చలో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో హోమ్ టూర్ అంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయకండి ఇలాంటి ఇంటీరియర్స్ చాలా చేయించుకోవాలి నేను ఆ తర్వాత హోమ్ టూరు సో ఆ లోపు నేను బిఎస్ ఇన్ఫ్రా టూర్ చూపిస్తాను రండి ఎంట్రన్సే అదిరిపోయింది చూడండి వావ్ నా ఆఫీస్ కూడా ఇంత బాగుంటాయి ఎంత బాగుంటుంది ఏ నైస్ వావ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ ఇది ఇవేంటివి టైల్సా కాదే దీని గురించి సీక్రెట్స్ తెలుసుకుందాం లోపలికి వెళ్ళి సో ఇంత బ్యూటిఫుల్గా కాకపోయినా ఇందులో 50% వచ్చిన చాలు నాకు ఎస్ లెట్స్ గెట్ ఇన్ టు హలో హలో సార్ హాయ్ హాయ్ అండి చాలా చాలా బాగుంది మీ ఆఫీస్ చాలా ట్రెండీగా ఉంది టీ సీక్రెట్స్ అన్నీ నాకు కూడా రివీల్ చేయాలి మీరు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక ఫోన్ కాల్కి రెస్పాండ్ అయ్యారు నేను ఈ రోజుకి వచ్చాను ఈ రోజుకి ఇలా రాగానే విజయ్ గారు రెస్పాండ్ అయ్యారు అండ్ అమేజింగ్ యూ ఆఫీస్ సో మీరు కూడా ఒకసారి చూస్తారు ఆఫీస్ ఎలా ఉందో చూసేయండి సో మా ఆఫీస్కి కూడా ఇంటీరియర్స్ కోసం చూస్తున్నామండి ఇదేమో చాలా భారీగా కనిపిస్తుంది ఇక్కడ చూస్తే మొత్తం గ్రానైట్ అండి ఇది పాలీగ్రానైట్ షీట్స్ అండి పాలీగ్రానైట్ షీట్స్ ఓ ఒక ఇంపోర్టెడ్ క్వాలిటీ ఇది ఓకే సో ప్రతి షీట్ 8x4 సైజ్ ఉంటుంది ఓ 3mm థిక్నెస్ ఉంటుంది ఇందులో ప్రస్తుతానికి ఒక 20 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర అవైలబిలిటీ కలర్స్ కాంబినేషన్స్ మనకి కావాలంటే ఈ మోడల్ వచ్చి ఒపెరా గ్రీన్ ఇది ఒపెరా గ్రీన్ ఓకే అంత బాగుంది గ్రీన్ దీని కాంబినేషన్ వచ్చేది ఇటాలియన్ బ్లాక్ ఇది కూడా సేమ్ షీట్స్ ఓ ఇలా మనకి ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో ఉంటాయి ఏ కలర్లో ఉంటుంది ఆ కలర్లో కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు ఇది వచ్చి ఒపెరా ఆరెంజ్ అండి ఓకే ఇది గ్రీన్ అయితే ఆరెంజ్ ఆరెంజ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి అది వచ్చి దాని కాంబినేషన్ వచ్చి ఉడ్ ప్యాటర్న్ ఓకే అది కూడా షీటే షీటేనండి అది సో ఇలా రకరకాలు ఉన్నాయి డిఫరెంట్ వెరీ నైస్ యాక్చువల్లీ ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ మధ్య లాంచ్ అయిందండి ఇప్పుడే లాంచ్ అయింది దాదాపు 7-8 months అయింది ఇప్పుడు మన మనది వచ్చి ఏపీ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ అండి ఏపీ డిస్ట్రిబ్యూటర్ ది ఆఫీస్ అండి ఓకే డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ స్టాక్ అంతా ఇక్కడ ఏపీ నుంచి ఏపీకి మొత్తం సప్లై ఇక్కడ నుంచి అవుతది కంపెనీ వచ్చి హెడ్ ఆఫీస్ వచ్చి కరూర్ అండి బిజినెస్ బెంచ్ కరూర్ ఓ అక్కడికి ఎక్కడ నుంచి వస్తాయి అండి ఇవన్నీ అక్కడికి తైవాన్ నుంచి వస్తాయి ఇంపోర్టెడ్ మెటీరియల్ ఇవన్నీ ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ అండి ఇంపోర్టర్స్ వచ్చి కరూర్ ఇది అఫోర్డబుల్ గానే ఉంటుంది మాకు మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా చాలా అఫోర్డబుల్ గా ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది రిచ్ లుక్ వస్తుంది తర్వాత వచ్చి ఇది హీట్ ఫైర్ రెసిస్టెంట్ ఫైర్ రెసిస్టెంట్ ఫైర్ రెసిస్టెంట్ వాటర్ ప్రూఫ్ తర్వాత వచ్చి హీట్ కూడా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది స్ట్రెయిన్ ఫ్రీ తొందరగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు వాటర్ వేసేసి క్లీన్ చేస్తే నీట్గా అయిపోతుంది తర్వాత మనం రీయూజ్ చేసుకోవచ్చు ఇది చెదలు పురుగులు టర్మైట్ ఫ్రీ టర్మైట్ ఫ్రీ మెయిన్ అదే కావాల్సి ఇప్పుడు నేను బాగా సఫర్ అయ్యా మా ఇంట్లో అండ్ ఇదింట్లో ఇంకేమేమి ఉన్నాయండి మోడల్స్ కలర్స్ అలాంటివి మనకు ఆప్షన్స్ ఉన్నాయా ఉన్నాయండి ఓకే ఐ నీడ్ ఫర్ మై ఆఫీస్ ఆఫీస్ పర్పస్ షూర్ సో ఓకే నా ఈ సీ మోర్ ఆప్షన్స్ ఓకే నైస్ ఇది ఇది మీరు పెట్టిందే కదా అవునండి ఓ నైస్ ఇందులో ఒక వేరియంట్ అది ఇది వచ్చి ఈ మోడల్ ఓకే ఓకే ఓ అది సేమ్ బ్లాక్ సో ఇలా మనం టూ కావాలంటే టూ ఆప్షన్స్ కూడా చేసుకోవచ్చు ఈ నైస్ గ్రే కలర్ 3D పెడెస్టల్ అది ఇది 3D ఆహా ఇందులో 3Ds కూడా వస్తాయండి ఓ వెరీ నైస్ సో దీనిని ఒపెరా గ్రీన్ అంటారు ఇక్కడ అక్కడ ఉన్నది ఇదా ఇది వుడ్ ఇది వుడ్ నాకు తెలిసిపోయిందండి ఇంకొక రెండు రోజులు ట్రైనింగ్ ఇస్తే నేను కూడా చేసేస్తాను ఓకే వెరీ నైస్ చాలా బాగుంది ఇప్పుడు వీటిని ఎలా అండి స్టిక్కింగ్ ఎలాగా మళ్ళీ దీనికి కూడా కష్టపడాలా మేము లేదండి మామూలుగా కార్పెంటర్స్ ఈజీగా లే చేసేస్తారు చాలా తక్కువ స్కిల్స్ అవసరం దీనికి మామూలుగా 8x4 సైజ్ ఉంటుంది మన గమ్స్ ఉంటాయి గమ్స్ తో అతికిస్తారు ఇవి కూడా ఓ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తది టూ టైప్స్ ఆఫ్ గమ్స్ ఉంటాయి దాంతో ఈజీగా మనం వాల్ కేసేసేయచ్చు వెరీ నైస్ బాగున్నాయి కదా మోడల్స్ అండి అండ్ ఎలా అండి ఇవి బ్రేకబుల్ ఏం కాదా బ్రేకబుల్ ఏం కాదండి స్ట్రాంగ్ గానే ఉంటాయి వాల్కి ఫిక్స్ అయిన తర్వాత కంప్లీట్ గా ఫిక్స్ అయిపోతాయి
కంపెనీ వచ్చి 10 ఇయర్స్ వారంటీ ఇస్తుంది, కానీ లైఫ్ టైం వచ్చి 30 ఇయర్స్ ఉంటుందండి. దీనికి 30 ఇయర్స్ ఉంటుంది లైఫ్? 30 ఇయర్స్ వారంటీ ఉంటుంది, లైఫ్ టైం ఉంటుంది. నైస్ షీట్స్. ఈ కలర్ ఎంత బాగుంది, పర్పుల్ ఇంపీరియల్ బ్లూ. నా ఆఫీస్ రూమ్లో నా రూమ్కి వేసుకుంటే చాలా బాగుంది. వెరీ నైస్. అన్ని చాలా బాగున్నాయండి దీంట్లో, ఒకటి అని కూడా ఏం లేదు. ఇక్కడ ఉన్నాయి ఒక 7-8 మోడల్స్ ఉన్నాయండి, ఇంకా 20 మోడల్స్ ఉంటాయి. 200 మోడల్స్ ఆర్డర్ పైన తెప్పిస్తాం మేము. 200 మోడల్స్ ఉంటాయి. ఎవరైనా కస్టమర్కి ఇంట్రెస్ట్ ఉండి ఆ మోడలే కావాలనుకుంటే కనుక ఆర్డర్ ఇచ్చేస్తే మేము 45 డేస్లో తెప్పించేస్తాం. ఓకే. సో కంప్లీట్గా ఈ వాల్ కాకుండా మీరు ఇలా రూప్స్ కూడా చేస్తారా? సీలింగ్ కూడా తీసుకోవచ్చు అండి. ఈ సీలింగ్ అంతా మీరు చేసిందేనా? అవునండి, మన ప్రొడక్ట్ అది. ఓకే. సో ఇప్పుడు మనం మెటీరియల్ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం వాల్కి ఎలా డిజైన్ చేయాలి, సీలింగ్ ఎలా డిజైన్ చేయాలి, అవన్నీ కూడా మీరే డిజైన్ చేసి మాకు, మేము గోడలు మీకు ఇచ్చేస్తే మీరు ఇలా డిజైన్ చేసి ఇచ్చేస్తారా మొత్తం? అవునండి. వెరీ నైస్. దీనికి మళ్ళీ ఏంటంటే పుట్టి అవసరం లేదు, జస్ట్ సెకండ్ ఫినిషింగ్ అయిపోయాక డైరెక్ట్ ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పుట్టి ఎక్స్పెండిచర్ తగ్గుద్ది, పెయింట్ ఎక్స్పెండిచర్ ఇవ్వాలంటే ఏమి ఉండదు, డైరెక్ట్ ఇది వేసేసుకోవచ్చు. ఓకే. బాగా చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది. ఈ మధ్య తెలిసింది నాకు ఇల్లు కట్టుకోవడం అంటే ఎంత కష్టమో. 2.5 సంవత్సరాలు కష్టపడితే ఒక చిన్న ఇల్లు వచ్చింది మాకు. అండ్ పైన సీలింగ్ అదిరిపోయింది. మధ్యలో ఉన్న ఈ వైట్ ఇవి ఇవి ఏంటండి? ఇది మధ్యలో పివిసి యాక్సెసరీ, వైట్ అది డబ్ల్యూపిసి ప్యానెల్స్ అండి. ఓహో. సో ఈ టైల్స్ ని ఈ గ్లూ పెడతారండి? ఓకే. ఇది హీటెక్స్ ఒకటి. ఇదేంటి ఇదేంటి? ఇది ఇది బిల్డర్ బాండ్ అండి, ఇది ఇంజనీర్స్ బాండ్. ఈ రెండు కాంబినేషన్ వచ్చి వీటికి అప్లై చేసి రెండు కలిపి అప్లై చేస్తారా? ఇది మనం చేసుకోవడానికి లేదు, టెక్నీషియన్స్ వచ్చి చేయాలి. అయితే టెక్నీషియన్స్ మామూల్ కార్పెంటర్స్ కూడా చేసేస్తారండి ఇది. ఓకే. నార్మల్ కార్పెంటర్ మనం కొనుక్కొని మన కార్పెంటర్ అవైలబుల్ ఉంది, కంపెనీ కూడా ప్రొవైడ్ చేస్తుంది మీకు. టెక్నికల్ మీకు సపోర్ట్ కావాలంటే కంపెనీ కూడా టెక్నీషియన్స్ పంపిస్తుంది. వెరీ నైస్. అయిపోయింది, గమ్ముతో అయిపోతుందంట మన గోడలు. ఎంత బాగుంటుంది. సో 1-2 డేస్లో ఫినిష్ అయిపోతుంది కదా? ఎంత పెద్ద పోర్షన్ అయినా మినిమం 2 BHK పోర్షన్ వితిన్ 2-3 డేస్లో కంప్లీట్ చేయొచ్చు. వావ్, టైం కూడా పట్టదు. మా అలాంటి వాళ్ళకి ఇంకా హ్యాపీ అండి. సో ఇవి ఈ వాల్ కూడా చాలా బాగుందండి. ఓ, ఇది టైల్ కాదా? ఎగ్జాక్ట్లీ చూడడానికి టైల్ లాగానే ఉంది. వావ్, ఇదేం మెటీరియల్ అండి? ఇది వచ్చి ఫోమ్ షీట్స్ అండి. ఓకే. ఇది వచ్చి ఫోమ్ షీట్స్. దీని సైజ్ వచ్చి 5 ఫీట్స్ వరకు ఉంటుంది. 2x2.5x2 సైజ్ వచ్చి 5 ఫీట్స్ సైజ్ ఉంటుంది. ఓకే. ఇందులో సైజెస్ వేరీ ఉంటుంది అకార్డింగ్ టు వాల్. దీంతో 20-25 మోడల్స్ వస్తాయి మనకి. ఇది చిల్డ్రన్స్కి, తర్వాత ఇందులో డిఫరెంట్ మోడల్స్ వస్తాయి. ఇవి వాషబుల్ అండి? వాషబుల్ అండి. ఓకే. డ్యూరబిలిటీ కూడా ఉంటాయా ఇవి? డ్యూరబిలిటీ కూడా ఉంటుందండి. ఈ నైస్. మెత్త మెత్త ఎంత బాగున్నాయి. సో ఇవి మనము మామూలుగా వాల్కి లేదా వుడెన్ వాల్కి కూడా అతికించుకోవచ్చా? చేసుకోవచ్చు అండి. ఇదేంటంటే మనం కూడా లే చేసేసుకోవచ్చు, టెక్నీషియన్స్ కూడా అవసరం లేదు. అవునా? ఈజీ. మామూలుగా స్టిక్కర్ తీసేసి పెట్టేసుకోవచ్చు. ఓ, ఇందులో కూడా ఆప్షన్స్ ఉన్నాయండి మోడల్స్? ఉన్నాయండి, మినిమం 15-20 వెరైటీస్ వస్తాయి. ఓకే, ఇది చూద్దాం అండి మోడల్స్ ఎలా ఉన్నాయి. ఇది వచ్చి టటామీ బ్లూ అండి. ఓ, ఇది ఇవి చిన్నగా ఉన్నాయి. ఈ సైజ్ ఇంతేనండి. ఓ, 2 సైజెస్ అన్నప్పుడు ఫస్ట్ సైజ్ ఇవి వస్తాయి. ఇది వచ్చి ఎఫ్సి వైట్ అండి. ఇది ఎఫ్సి గోల్డ్, సీలింగ్ కి యూజ్ చేస్తారు. అచ్చా అచ్చా, ఇది సీలింగ్ అంట పైకి. ఇందులో 2 వెరైటీస్ వస్తాయి, ఎఫ్సి గోల్డ్, ఎఫ్సి బ్లూ. బ్లూ కూడా చాలా బాగుంది. ఇది వచ్చి హ్యాపీ ట్రైన్ అండి, చిల్డ్రన్స్ కి స్పెషల్ గా. ఇది సో క్యూట్, ఎంత బాగుంది ఇది షీట్. సో వెనకాల ఇలా స్టిక్కర్ వస్తుంది, ఓపెన్ చేసి మనం అతికించుకోవడమే. ఓకే, జస్ట్ మన వాల్ సైజ్ మీకు చెప్తే. ఇది కూడా ఇంపార్టెంట్ మెటీరియల్ అండి. ఓ, నైస్ అండి. ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుందండి మనం వాల్కి పెడితే? ఉంటుందండి 5-10 ఇయర్స్ వరకు. ఇబ్బంది 10 ఇయర్స్? ఓ, ఈ స్టిక్కర్స్ కి తీసేసుకొని మళ్ళీ మోడల్ చేంజ్ చేసుకోవచ్చు. అవును, ఎక్స్పెన్సివ్. 2-3 ఏళ్ళకి బోర్ కొడుతుంది కాబట్టి. ఎక్స్పెన్సివ్ కూడా కాదు. అవునా? అఫోర్డబుల్ తక్కువ రేటు. అది మాత్రం అమృతంలో వినిపిస్తుంది, చెప్పండి బాబు. మనకు కావాల్సింది అదే ఫస్ట్. వావ్, చాలా బాగుంది పింక్. వెరీ నైస్. అండ్ బటర్ఫ్లై పింక్ అండి ఇది. బటర్ఫ్లై పింక్ చాలా బాగుంది. బటర్ఫ్లై బ్లూ. వావ్. సో ఇవే ఇవి కాకుండా ఇంకా ఉన్నాయండి ఆప్షన్స్ మన దగ్గర? ప్రస్తుతానికి ఈ మోడల్స్ ఉన్నాయండి, ఇంకా వస్తాయి. ఓ, ఇంకా లాంచ్ చేస్తారు. ఆల్రెడీ ఇవే చాలా ఉన్నాయి, చాలా చూపించాను. ఇన్ని చూపిస్తే మా ఆడవాళ్ళ కష్టం అండి సెలెక్ట్ చేసుకోవడం. రెండే చూపిస్తే అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం ఓకే. కానీ అన్ని చాలా చాలా బాగున్నాయి. డెఫినెట్గా ఇదొక వాల్కి ఇదొక వాల్కి మాత్రం వెళ్ళాల్సిందే. సో ఇప్పుడు దాకా నేను చూపించిన పాలిగ్రానైట్ షీట్స్, ఫోమ్ షీట్స్, సీలింగ్స్ ఇవే కాకుండా మాడ్యులర్ కిచెన్ కూడా ఉందంట.
వన్ డెమో డెమో కదండి ఇది. అవునండి డెమో. ఓహో సో మనకి ఇలా కిచెన్స్ కావాలనుకున్నా మీకు కాంటాక్ట్ చేస్తే చాలు. అవునండి ఇట్లా రెడీ కిచెన్ ఇచ్చేస్తారు. అవునండి. ఇప్పుడు ఇందులో 6 వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి ఇందులోనా. ఓకే మనం యూజ్ చేసింది ఏంటంటే పింక్ అండ్ వైట్. ఓ ఇది కూడా అదే షీట్ అండి సేమ్ పాలిగ్రానైట్ షీట్. థిక్నెస్ వచ్చి తక్కువ వస్తుంది 1.2 mm థిక్నెస్ వస్తుంది ఇది. అవి అవి 3 mm థిక్నెస్ వస్తాయి. అచ్చా అచ్చా అచ్చా. సో ఇవి మనం కిచెన్ కి యూజ్ చేయొచ్చండి. వెరీ నైస్. కిచెన్ కబోర్డ్స్ కి లోపల కూడా యూజ్ చేయొచ్చండి ఇదే మెటీరియల్. లోపల కూడా యూజ్ చేస్తే మీకు లుక్ కూడా చాలా లుక్ బాగుంటుంది. చెమ్మ కూడా రాకుండా. చెమ్మ రాదా వీటికి? అవే కావాలి. టీవీ యూనిట్ కి మనం మామూలుగా వుడెన్ షీట్స్ ని ఎక్కువగా తీసుకుంటాం బట్ కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటా ఇదిగోండి ఇలాంటి పాలిగ్రానైట్ షీట్స్ తో వేసుకుంటే ఎంత బాగుంది. క్లీనింగ్ కూడా ఈజీ. పని మనుషులు కూడా తొందరగా మానేయరు దీంతో అయితే. సో ఇప్పుడు నేను గుంటూరు జిల్లా తాడేపల్లి ఒక ఐటీ సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఉన్నాను. ఇక్కడ ఇందాక మనం చూసాం కదా కిచెన్లో అలా 1.5 mm పాలిగ్రానైట్ షీట్ని ఇక్కడ ఎంత బాగా డిజైన్ చేశారో. అండ్ ఇటు సైడ్ ఇందాక మనం చూసిన లాంటిది ఎంత బాగుందో ఇది 3 mm షీట్ అనమాట. అండ్ లుక్ చూడండి ఎంత బాగా వచ్చింది ఆఫీస్కి. అండ్ కిచెన్ చూసారా ఎంత బాగుందో. ఇందాక నేను చూపించాను కదా చిన్న షీట్లో 3D పాలిగ్రానైట్ షీట్ ఇది. మొత్తం కిచెన్ అంతా బాలుక్ వచ్చింది. అండ్ మామూలుగా మనం ఇక్కడ సింక్ మీద గ్రానైట్ వేసుకుంటాం. గ్రానైట్ అవసరం లేకుండా ఈ షీటే దానికంటే 3x రుక్ తీసుకొచ్చిందండి. అది స్పెషాలిటీ. కొంచెం ముందు తెలుసుంటే మా కిచెన్ కూడా ఇదే చేయించేదాన్ని నేను. పాలిగ్రానైట్ షీట్ని ఇదిగోండి ఇలా వైట్ బోర్డ్ లాగా కూడా యూజ్ చేస్తున్నారు ఈ ఆఫీస్లో. యాక్చువల్లీ మనం కాలేజెస్లో ఇంట్లో కూడా బోర్డ్ కావాలి అంటే సపరేట్గా కాకుండా ఇలా వాల్కి ఇలా చేసి ఎంత బాగుంటుంది కదా. పైగా దీనికి అల్యూమినియం ఫిట్టింగ్స్ కూడా వచ్చాయి కార్నర్లో. వా నైస్ ఐడియా. డిజైన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఎంత బాగున్నాయి కదా. వావ్ మన టెక్నాలజీ ఎంత బాగుంది. అండ్ ఇలాంటి డిజైన్స్ పెట్టుకుంటే డెఫినెట్గా మనం యూనిక్గా కనిపిస్తాం. అందరికంటే ముందు మనమే గ్రాప్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మెయిన్ టాపిక్ మాట్లాడడానికి లోపలికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. చూద్దాం ఎంతలో వస్తుంది ఏంటో. ఓ ఇలా తలుపు కూడా పెట్టచ్చా దీనికి. వెరీ నైస్. నైస్ రూమ్ అండి. ఇందాక చూసాం కదా ఈ టైల్ని రెయిన్ ఫారెస్ట్ గోల్డ్ ఎంత బాగుంది. హ్యాపీగా మన గోడలు మాసిపోతాయి అనే బాధ, మళ్ళీ మళ్ళీ పెయింట్ వేయించుకోవాలనే బాధ కూడా లేదు. హ్యాపీగా ఒకసారి వేసుకుంటే క్లీన్ చేసుకోవచ్చు, కొలినియన్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అవునా? ఓకే. బోర్ కొడితే మళ్ళీ మార్చుకోవచ్చు, మళ్ళీ మార్చుకోవచ్చు. ఇది సింక్ దగ్గర వేసుకోవచ్చు. అవునా? రీయూజబుల్. రీయూజబుల్ ఇవి. ఇది ఇంకా బాగుంది. ఓకే నాకైతే బాగా బాగా ఇంప్రెసివ్ గా ఉందండి. చాలా బాగున్నాయి. అండ్ యాక్చువల్లీ నేను దీని గురించి ఇంతవరకు ఎప్పుడైతే వినలేదు. ఫస్ట్ టైం చూడగానే దట్ ఈస్ ద మెయిన్ రీజన్ గాట్ అట్రాక్టెడ్ అనమాట. బట్ ఇది ఎంతవరకు ఉందండి డిస్ట్రిబ్యూషన్? ఇప్పుడు ఏపీలో ఎంతవరకు స్ప్రెడ్ అయింది బిజినెస్? ఇప్పుడు మన స్టేట్ లో డిస్ట్రిబ్యూటర్ పాయింట్ వచ్చి మనదండి. ఏపీ డిస్ట్రిబ్యూటర్ పాయింట్ వచ్చి విఎస్ ఇన్ఫ్రా మనది. సో ఇక్కడ ఉన్న 13 డిస్ట్రిక్ట్స్ లో ప్రతి డిస్ట్రిక్ట్ లో డీలర్ ఉన్నారండి. ఓ ప్రతి డిస్ట్రిక్ట్లో డీలర్ ఉన్నారు. ప్రతి డిస్ట్రిక్ట్కి మెటీరియల్ మనకి వెళ్తుంది. ప్రతి డిస్ట్రిక్ట్ డీలర్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇద్దాం, వాళ్ళ నెంబర్లు ఇచ్చేద్దాం. ఏదైనా కస్టమర్కి అవసరం ఉందనుకోండి డీలర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మెటీరియల్ సప్లై చేయడం కానీ టెక్నికల్గా వాళ్ళకి సపోర్ట్ చేయడం, టెక్నీషియన్స్ పంపించడం కానీ అది చేసేస్తారు వాళ్ళు. సో ఏపీలో ఏ కస్టమర్స్కి కూడా సేమ్ డిజైనింగ్ కావాలి అని అనుకున్నా బాగా ఇంప్రెస్ అయ్యారు కదా అలాగా. నాకు తెలుసు అండి, నాకు తెలిసిన టేస్ట్. సో మీకు కూడా కావాలనుకుంటే మీ యొక్క ఏరియా డీలర్స్ నెంబర్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాము. అండ్ మన నెంబర్ కూడా ఇవ్వచ్చు కదా? సో వియాస్ ఇన్ఫ్రా నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అండ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా హ్యాపీగా మీరు కాల్ చేసి అడగచ్చు, అన్నీ ఎంక్వైరీ చేయొచ్చు. మీకు నచ్చితే తీసుకోవచ్చు, ఒకసారి ట్రై చేయండి. నాకు మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చింది. అండ్ ఎంత ఎలా ఉందండి బిజినెస్ ఇప్పుడు ఏపీలో? ఏ ఏ స్టేట్స్లో ఎక్కువగా ఉంది? అన్ని డిస్ట్రిక్ట్లో బాగుందండి. దాదాపు రాయలసీమ అయినా, కోస్తాంధ్ర అయినా, కృష్ణా డిస్ట్రిక్ట్ అయినా, గుంటూరు, ప్రతి డిస్ట్రిక్ట్లో కస్టమర్స్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ కార్పొరేట్లో హాస్పిటల్స్ కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, థియేటర్స్ దట్టు లో బడ్జెట్లో గ్రాండ్ లుక్ వస్తుంది మనకి. కరెక్ట్. అవును. ఎప్పుడు కావాలంటే అప్పుడు రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ కొన్ని ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. ఓహో ఓకే. ఇప్పుడు నాకు హైదరాబాద్ కదా అండి,
ఇప్పుడు హైదరాబాద్ లో మీరు ఇది సప్లై చేసి పెట్టాలి అంటే ఓకేనా? లేదండి, అక్కడ తెలంగాణలో సెపరేట్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, సింధు ఎంటర్ప్రైజెస్ అని. వాళ్ళు తెలంగాణ స్టేట్ కి వాళ్ళు డిస్ట్రిబ్యూటర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి మేము డిస్ట్రిబ్యూటర్. అచ్చా అచ్చా. సో మనకి హైదరాబాద్ కి కావాలన్నా ఆయనకి ఫోన్ చేస్తే సరిపోద్ది, యూ విల్ కనెక్ట్ అస్. అంతే. ఓకే. ఏపీలో అయితే ఏ అయినా ఎక్కడైనా పర్లేదు, ఏ ఏరియా అయినా సరే చూసుకుంటారు, మనం నుంచి పంపించేస్తాం మెటీరియల్. ప్రతి డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిక్ట్ డీలర్ ఉన్నారు, వాళ్ళు కస్టమర్స్ కి మెటీరియల్ పంపించేస్తారు. ఓకే. అండ్ ఇంటీరియర్స్ కూడా మీరు డిజైన్ చేస్తారా లేకపోతే మెటీరియల్ కి మాత్రమేనా? మెటీరియల్ సప్లై చేస్తాము, ఇంటీరియర్ కావాలంటే మేము సపోర్ట్ చేస్తాము. ఓకే, వెరీ నైస్ అండి. అండ్ చాలా బాగుంది డిజైన్ అంతా. ఈ సీలింగ్ అయితే అసలు పేరు పెట్టడానికి లేదు, ఎంత బాగుంది డిజైన్. అది కూడా మన ప్రొడక్ట్ అండి, ఫోన్స్ ఇంపీరియల్. అది సిఎన్సి కటింగ్ తోని చేపించాము అది సీలింగ్. ఓ, దాంట్లో లైటింగ్ ఇన్సర్ట్ చేసేసి ఆ మోడల్ తీసుకొచ్చాం, మంచి లుక్ వచ్చింది. సో దీన్ని మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇంత బాగా చేస్తున్నారు, బిజినెస్ ఎంత బాగుంది. బట్ మెయిన్ వేర్ ఇస్ దిస్ కంపెనీ ఫ్రమ్ అండి? కంపెనీ వచ్చి తమిళనాడు అండి, కరూర్. బిజినెస్ బెంచ్ కంపెనీ పేరు వచ్చి బిజినెస్ బెంచ్ బాగుంది పేరు. మా కంపెనీ ప్రొప్రైటర్స్ పేరు శివరామన్ గారు, కార్తిక్ గారు. ఓ, వాళ్ళే మాకు ఆపర్చునిటీ ఇచ్చారు ఏపీ డిస్ట్రిబ్యూషన్ కోసం. ఓ, సో ఇప్పటి వరకు అయితే చాలా మంచి మూమెంట్ లో ఉంది బిజినెస్, చాలా ట్రెండింగ్ లో ఉంది. సో దీని యొక్క బిజినెస్ ఇంకెవరైనా స్ప్రెడ్ చేయాలనుకున్నా, బిజినెస్ చేయాలనుకున్నా, బిజినెస్ ఎంక్వైరీస్ కోసం కూడా మీకే కాల్ చేయొచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు అండి. అంటే డిస్ట్రిక్ట్ వైజ్ గా సబ్ డీలర్స్ కూడా చేసుకోవచ్చు బిజినెస్, తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో. మినిమం 2 lakhs ఇన్వెస్ట్మెంట్ లో వాళ్ళు బిజినెస్ చేసేసుకోవచ్చు, దానికి డిపాజిట్స్ కూడా ఏముండవు. డీలర్స్ అయితే ఆల్రెడీ రిక్రూట్ అయిపోయారు 13 districts లో. అంటే ఏపీలో డీలర్షిప్ వేకెన్సీ ఏమీ లేదు. సో సబ్ డీలర్ అంటే డిస్ట్రిక్ట్ వైడ్ గా సబ్ డీలర్ వేకెన్సీ అయితే ఉంది కొన్ని చోట్లలో. ఓకే. సో దాని గురించి మాకు కాల్ చేయొచ్చు, మేము వాళ్ళకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో ఎక్స్ట్రా నాలెడ్జ్ కూడా అవసరం లేదు బిజినెస్ చేయడానికి, బేసిక్ నాలెడ్జ్ తో బిజినెస్ చేసి. మీ దగ్గరకు వస్తే నాకు ఒక రోజులో చాలా నాలెడ్జ్ వచ్చేసింది, రెండు రోజులు కూర్చుంటే చాలా అంతే, చాలా బాగుంది. సో కార్పొరేట్ వాళ్ళు వచ్చినా కూడా, వాళ్ళకి బల్క్ ఆర్డర్స్ ఏమైనా ప్లేస్ చేసినా కూడా వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చేసి స్పెషల్ ప్రయారిటీ కింద వాళ్ళకి సప్లై చేస్తాం. ఓ, వెరీ నైస్. ఓకే, సో ఆల్ బల్క్ ఆర్డర్స్ ఆర్ వెల్కమ్. మా లాంటి చిన్న వాళ్ళకి ఎలాంటి డిస్కౌంట్ ఇస్తున్నారు ఇప్పుడు అవి మాట్లాడుకుందాం మేము. సో దానికంటే ముందు ఈ షీట్స్ ఓకేనండి? ఈ షీట్స్ లేకపోతే యూనో ఫ్లోరింగ్స్ అండ్ ఫోమ్ షీట్స్ ఇవి కాకుండా మీ నెక్స్ట్ అప్కమింగ్ ఏమున్నాయి, అంటే మా ఇంటికి ఇంకేమైనా యూజ్ అవుతాయేమో? ఇంకా ఫర్దర్ గా ఇంకా చాలా ప్రొడక్ట్స్ లాంచ్ చేయాలనే ఆలోచనలో కంపెనీ ఉంది. ఓకే. ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి WPC వాల్ ప్యానెలింగ్ ఒకటి వస్తుందండి. అంటే ఏంటండి? ఓకే, సో ఇలాంటివన్నీ కూడా ఫర్దర్ గా చాలా ప్రొడక్ట్స్ లాంచ్ చేయాలనే ఆలోచనలో కంపెనీ ఉంది. సో ఇవన్నీ అఫోర్డబుల్ ప్రైస్లో, అంటే మార్కెట్లో వేరే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ప్రైసెస్ కంటే చాలా తక్కువ ప్రైస్లో కస్టమర్కి ఇవ్వాలన్న లక్ష్యంతో మేము ఇది తీసుకోవడం జరిగింది. ఓ, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ విఎస్ ఇన్ఫ్రా, మేబీ యూ లైక్డ్ ఇట్. అండ్ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది, చూడండి నా ఇంట్లో డెఫినెట్గా ఒక వాళ్ళని వేయించుకుంటాను నేను. అండ్ అవి మేము మాట్లాడుకోబోతున్నాం నెక్స్ట్, మనకి ఎంత అవుతుంది అనేది. సో నాది అయిపోయిన తర్వాత నేను మీకు రేట్స్ కూడా నా దాంట్లో రివీల్ చేస్తాను. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా, దీని గురించి మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకున్నా కింద నెంబర్స్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్ బాక్స్లో. సో బాగున్నాయి కదా, ఐ జస్ట్ లవ్ ద లుక్ ఆఫ్ పాలిగ్రానైట్ షీట్స్ అండ్ ఆల్సో ఫోమ్ షీట్స్. అండ్ ఇప్పుడు నేను చూపించిన ఈ 20 varieties కాకుండా 200 వెరైటీలు ఉన్నాయండి ఇక్కడ. I just fell in love. మీకు కూడా నచ్చితే, మీరు కూడా చూడాలి అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. నేను అందరి నెంబర్స్ కింద, మీరు ఏ ఏరియాలో ఉన్నా సరే ఆ ఏరియా డీలర్స్ నెంబర్స్, డిస్ట్రిబ్యూటర్స్ నెంబర్స్ అందరివి కింద పెడుతున్నాను. మీరు కాల్ చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగచ్చు. అండ్ మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే, ఇది మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ, మనలాంటి వాళ్ళకి హ్యాపీగా ఎఫోర్డబుల్. అరే మనము పెయింటింగ్కే ఇంత కష్టపెట్టి తెస్తుంటామే, బట్ ఆ పెయింటింగ్కి మనకి ఎంత కాస్ట్ అయిందో అంతకంటే తక్కువ కాస్ట్లో, రీజనబుల్ కాస్ట్లో మనకి ఇంత డిజైనర్ వాల్స్ దొరుకుతూ ఉంటే ఎంత హ్యాపీ కదా. సో నేనైతే డెఫినెట్గా నా ఇంటికి ట్రై చేయబోతున్నాను. మీరు కూడా ఈ పాలిగ్రానైట్ షీట్స్ కానీ ఇలా ఫోమ్ షీట్స్ కానీ మీ మంచి డిజైన్ చేయించుకోవాలి, మీ డ్రీమ్ హౌస్ని ఇంకా కలర్ఫుల్గా చేయించుకోవాలంటే డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని చూపించారు ఈరోజు మాకు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అండ్ యా, సంథింగ్ టు మై ఆడియన్స్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న 20 varieties కాకుండా 200 varieties ప్యాటర్న్స్ ఉన్నాయి. మీరు ఆర్డర్ చేస్తే ఏ వెరైటీ అయినా 45 to 50 days మీకు సప్లై చేస్తాము. తర్వాత బల్క్ ఆర్డర్స్ ఏమైనా ప్లేస్ చేయాలనుకుంటే బిల్డర్స్ కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీకు అఫోర్డబుల్ రేట్లో మెటీరియల్ సప్లై చేయడానికి మా డీలర్స్తోని మేము మాట్లాడి పంపిస్తాము. సో బిజినెస్ క్వైరీస్ కోసం కూడా కాల్ చేయాలనుకుంటే ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. అండ్
నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ అండి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. హోప్ మీ అందరూ కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంది కదా. నాకైతే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను ఇక్కడికి వచ్చి విజయ్ గారి దగ్గర. అండ్ ఈ హోమ్ సిరీస్తో వెంకటనే నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. బై బై, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. భోగి మంటలు, సంక్రాంతులు, కనుమ పూజలు, సరదాలు. అమ్మ ఇంత షార్ప్గా ఉందిరా ఇది. అదే కదా, నేను కైట్ ఎగిరేసా. ఎగిరేసా, పట్టుకున్నావా? ఎగిరిన కైట్ను పట్టుకున్నా. అదే, అది కూడా ఒక టాలెంట్ తెలుసా.